గజ్వేల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వేలూరుకు చెందిన దళిత రైతు బ్యాగరి నరసింహులు మృతి చెందిన కారణంగా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 13 గుంటల భూమి తీసుకున్న ఈ ప్రభుత్వం ఆ రైతు మరణం తర్వాత ఎకరం భూమి 2 లక్షల పరిహారం ఇస్తామనడం చాలా దారుణమని, దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రైతే రాజు అన్న ఈ ప్రభుత్వం దళితులపై చేస్తున్న అరాచకాలపై బీజేపీ తీవ్రంగా పోరాడుతుందని వారు తెలియజేశారు. ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గంలో నియోజకవర్గానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా సిగ్గుచేటు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది. ఇంతవరకు దళితులకు 3 ఎకరాల భూమి దేవుడేరు, కానీ వేలు గ్రామానికి చెందిన బ్యాగరి నరసింహులు భూమి 13 గుంటల భూమి లాక్కోవడం. అయ్యా, ఈ ప్రతిపక్షాలు ఏదో రాదంతం చేస్తుంది, ఏదో చేస్తుంది అని మాట్లాడారు. 2 లక్షలు ఎక్కడ సరిపోతాయి? 2 లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు, చనిపోయిన రైతు లేచి వస్తాడా? అయ్యా హరీష్ రావు, నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. రైతులని దళితులని అన్యాయపరచకండి, అన్యాయం చేయకండి. మంచిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు మంచిగా బాగుపడాలి. రైతులను భూములు లాక్కోకండి, రైతులను ఆత్మహత్య చేసుకొనియకండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ శాఖ పక్షాన మొన్న వర్గల్ మండలం ఏలూరు గ్రామంలో ఒక దళిత రైతు తనకున్నటువంటి 13 గుంటల భూమిని అక్రమంగా లాక్కుంటున్నారనే ఉద్దేశంతో తను వీడియో తీసి చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు రాజ్యం, రైతులకు ఎప్పటికీ రైతులకు వెన్నుదన్నగా ఉంటుందని చెప్పి మాట్లాడిన ఈ ప్రభుత్వం ఈరోజు రైతులకు ఉన్నటువంటి భూమిని లాక్కోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ చిన్న కూతురుకు, ఒక కూతురు పెళ్లి అయిపోయింది, ఇంకొక కూతురు ఉన్నది, ఆ కూతురుకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు పైన, ఏ ఒక్క దళితులపైన దాడులు జరిగినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఎవరికి ఎటువంటి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.